ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. గ్రామాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది. వచ్చే నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల నేపథ్యంలో యోయో టీవీ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారో, ఏ పార్టీకి జైగొట్టబోతున్నారన్న విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మనం ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలోని అమిస్తాపూర్ అనే గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర ఒక అన్న ఉన్నాడు. అన్న, మీ పేరేం పేరు? ఎండీ అన్వర్. అన్వర్ గారు, మీరు అంటే ఏంది ప్రొఫెషన్? మీది మీ పని? మేము టైలర్ పని చేస్తాం. ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు? మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మీరు అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఎన్నికలు వస్తున్నాయి, 30 ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు 2 కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. రాబోతున్న ఎన్నికల్లో మీరు ఏ పరిపాలనకు మంచిగా అనుకుంటున్నారో, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, అంటే మీ అభిప్రాయం? కేసీఆర్ పథకాలు అయితే బాగున్నాయి ఇంతవరకు. మరి ఇప్పుడు మేనిఫెస్టో అయితే విడుదల చేయలేదు. మేనిఫెస్టో విడుదల చేస్తానని అంటున్నాడు. ఆ మేనిఫెస్టోలో చూసిన తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలి. ఇంతవరకు చెప్పిన హామీలు అయితే అమలు చేసిండు. ఇంకా కొద్దిగా బాగుంటే ఆ మేనిఫెస్టోలో మేము నిర్ణయాలు తీసుకుంటాం ఎవరికి వేయాలి ఓటు అనేది. ఇప్పటివరకు అమలు చేసిన పథకాల్లో మీకు బాగా నచ్చినవి? మాకు బాగా నచ్చినాయి అంటే సీఎం ఫండ్, ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంకా మైనార్టీ ఇస్తున్నారు కానీ ఇంతవరకు అయితే మాకు రాలేదు. దీని తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ విడుదల చేస్తారేమో అనే ఆశ ఉంది. వేళ విడుదల చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే టీఆర్ఎస్ చాలా పథకాలు, షాది ముబారక్ వంటి పథకాలు తీసుకొచ్చింది మైనార్టీలకు, మైనార్టీ బంధు తీసుకొచ్చింది. మా ఊర్లో అయితే కొంతమందికి అయితే వచ్చినాయి దాదాపుగా. మైనార్టీ బంధు అంటే తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, బాగానే తీసుకున్నారు. ఇంకా అన్ని పథకాలు అయితే మా మైనార్టీలకు అయితే బాగానే వచ్చినాయి ఇంతవరకు. మైనార్టీకి విధంగా లాభమే జరిగింది మాకైతే ఇంతవరకు అయితే. ఇప్పటి అంటే మనకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. 2వ టర్మ్ గెలిచారు. 3వ సారికి వారు పోటీలో నిలబడిపోతున్నారు. వారికి టికెట్ కేటాయించింది టీఆర్ఎస్ అధిష్టానం. వారి పనితీరు ఎట్లా ఉంది మీరు గమనించింది? 10 ఏళ్లలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క పనితీరు ఎట్లా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారి పనితీరు అయితే బాగానే ఉంది. ఇంతవరకు అయితే ఆయన చూసే వేసిన ఎన్నికల్లో ఓటు అయితే, మరి ఈసారి ఇట్లా ఆయననే రావచ్చు అనేది ఉంది మా అభిప్రాయం. మరి అందరూ కలిస్తే ఏమవుతుందో తెలియదు. దాని గురించి విషయం అందుబాటులో ఉంటాడని ఎమ్మెల్యే గారు మంచి పేరు ఉంది. బాగుంటాడు, అందుబాటులోనే ఉంటాడు ఎమ్మెల్యే సార్ అయితే, బాగా అందుబాటులోనే ఉంటాడు ఇంతవరకు అయితే. డబుల్ బెడ్రూమ్లో బాగా కట్టారని ఒకటి ఉంది. డబుల్ బెడ్రూమ్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కానీ ఇంకా ఏదో నడుస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే చెక్ డ్యాములు రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా చెక్ డ్యాములు ఈ నియోజకవర్గంలోనే, అంటే మీ ఊర్లో చెక్ డ్యామ్ ఉందో లేదో తెలియదు కానీ మామూలుగా డ్రాట్ ఏరియా అంటే కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన దేవరకద్ర ఆ బెల్ట్లో చెక్ డ్యాములు చాలా బాగా కట్టారు కదా. ఆ వాటర్ నిలబడుతుంది ఈరోజు, 1000 ఎకరాలు సాగులోకి వచ్చినాయి. కరివేనే రిజర్వాయర్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇదంతా ఎమ్మెల్యే గారు సాధించిన ప్రగతే కదా. అంటే మీరు ఎమ్మెల్యే గారిని ఏమని రిక్వెస్ట్ చేయబోతున్నారు, రేపు పొద్దున గెలిస్తే ఏం చేయాలన్నది? ఇంకా బాగా చేస్తాడని అభిప్రాయం ఉంది మాకు. ఇంకేమో అదే అందుకని చెప్తున్నారు కదా, ఈ 15 తారీఖు ఏమో మేనిఫెస్టో విడుదల చేస్తారంటారు. ఇంకేమన్నా అద్భుతంగా ఏమన్నా ఉండొచ్చు, ఇంకా పెన్షన్లు కానీ మైనార్టీలు కానీ ఇంకేమన్నా మేలు జరగవచ్చు. మా అటువంటి టైలరింగ్ పని చేసేట వాళ్ళకి ఇంకేమన్నా లాభం చేయొచ్చు. మా వినయ అయితే ఇంతవరకు కనికారం చూపెట్టలే. 20 ఏళ్ల నుంచి మేము ఇదే దాంట్లో ఉండము. ఇంతవరకు ఎలాంటి లాభం జరగలే, ఏం భవిష్యత్తులో ఏమన్నా జరగవచ్చు. అంటే మీరు టైలరింగ్ ప్రొఫెషనల్ ఉన్నారు కదా, అంటే గవర్నమెంట్ నుండి ఏం రాలేదండి? గవర్నమెంట్ నుంచి అయితే ఇంతవరకు ఏం రాలేదు మాకు. టైలరింగ్ ప్రొఫెషనల్ ఉండదు, మరి గుర్తించలేదో మమ్మల్ని ఎట్లానో తెలియదు కానీ ఇంతవరకు అయితే ఏ లాభం అయితే మాకు జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని మనకు చాలా సర్వేల్లో కూడా వెల్లడవుతుంది. ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంతవరకు అయితే ఎవరు ఏ విధంగా పరిపాలన అందించో ఇంత కొద్ది మంచి పరిపాలన అందిస్తాడని ఆశిస్తున్నాం మేము. ఇంకా ఆయన పనితీరులో స్థానికులు కదా, ఎలాంటి అభివృద్ధి కనిపిస్తుంది మీకు లోకల్లో? మాకు ఈ రోడ్లు మేము 15 ఏళ్ళ ఇక్కడ రోడ్డు మీదనే కూర్చొని ఈ చిన్న రోడ్డే చూసినాం మేము. డబుల్ రోడ్ అనేది అయింది, యాక్సిడెంట్లు ఎక్కువయ్యేటి. అందుట్లో ఈ డబుల్ రోడ్ లేకుండే నా కండ్ల ముందర జరిగిన అభివృద్ధి ఇది. ఈ స్తంభాలు కానీ, లైటింగ్ కానీ, కలెక్టర్ ఆఫీస్ మా దగ్గరికి రావడం కానీ, ఓ విధంగా మా ఊరికి అయితే లాభం చేరుకున్నట్లే అనుకుంటున్నాం మేము ఎమ్మెల్యే గారి వల్ల. ఎమ్మెల్యే గారి వల్ల. థ్యాంక్ యూ.